మదనపల్లెను జిల్లా చేయాలని కోరుతూ పుంగునూరు రోడ్డులోని బసినకొండ సమీపంలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, తమిళపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఉమ్మడి ఆఫీసులను మదనపల్లి జిల్లా సాధన సమితి సభ్యులు ముట్టడికి ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తెదేప మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ బాసా, దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాజంపేట ఎంపీ స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లెను జిల్లా చేయడానికి చొరవ చూపాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో తేదీపా కానీ కాంగ్రెస్ కానీ అధికారంలోకి రాగానే మదనపల్లెను జిల్లాగా చేసి తీరుతామని తెలిపారు. నియోజకవర్గాల ప్రజలపై తమ చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. మదనపల్లె ప్రజలు పెద్దిరెడ్డికి పట్టం కట్టడం వల్లే రాష్ట్ర స్థాయి నాయకుడు కాగలిగాడని, అలాంటి మదనపల్లెకు మొండి చేయి చూపడం తగదన్నారు. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మదనపల్లె ప్రజలు పాల్గొన్నారు. మన బీఎస్పీ తరఫున గౌతమ్ కుమార్ అందరం కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మదనపల్లిని హెడ్ క్వార్టర్ చేయించిందిగా మా ప్రధాన డిమాండ్. మదనపల్లికి జిల్లా చేయడం మదనపల్లి ప్రథమ హక్కు. రాష్ట్రంలో ఏదైనా మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతున్నాము. ఈ రోజు ఇంతతో ఇది ఆగదు, ఇంకా ముందుకు నడుస్తుంది ఈ ఉద్యమము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు నోరు ఇప్పకుండా ఉండడం మేము ఒప్పుకోము. ఎట్టి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్షణం దీనిపైన స్థానిక ఎంపీ మాట్లాడాలా, ఏం చేస్తారని వాళ్ళ కార్యాచరణ చెప్పాలా. ఒకవేళ చెప్పని పక్షంలో రేపటి నుంచి ఇంకా ఈ ఉధృతం అవుతుంది, ఇంకా మేము నిరసన తెలుపుతాము. ఇంకా ఈ రోజు ఒక 1000 మందితో చేశాము, రేపు 10,000 మందితో చేస్తాము. కోవిడ్ నిబంధనల కోసం గమ్మునున్నాము. దయచేసి మాకు రోడ్లు రప్పించొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధ్యత తీసుకోండి. రేపు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన తర్వాత పొంగునూరు నుంచి రావాలంటే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే మీకు 20 కిలోమీటర్లు ఉంటుంది. అదే మీరు చిత్తూరు పోవాలంటే 80 కిలోమీటర్లు పోవాలా? ఇది మంచిది కాదు. తక్షణం మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని సవనీయంగా మేమందరం ఒకే ఒక్క మాట.